విశాఖ జిల్లా పెడబయలు మండలం పాడేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ అలాగే సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండో అశోక్ కుమార్ ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదవారికి మంగళవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మారుమూల రోడకోట పంచాయతీ మరియు తదితర గ్రామాలలో 325 కుటుంబాలకు సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా సిఐ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ COVID-19 లాక్డౌన్ కారణంగా మారుమూల గ్రామాలలో గిరిజనులకు పనులు దొరకకపోవడం వల్ల రోజువారీ నిత్యావసరాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి పోలీస్ చొరవతో తమ వంతు సాయంగా 1 లక్ష రూపాయల వ్యయంతో 250 రూపాయల విలువగల 10 రకాల సరుకులను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పెదబయలు ఎస్ఐ పి రాజారావు, రోడకోట ఎస్ఏ రఘువర్మ, పోలీస్ సిబ్బంది, పంచాయతీ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. COVID-19 కారణంగా అంతా లాక్డౌన్ అయినటువంటి పరిస్థితుల్లో మారుమూల గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఐటీడీఏ, జీసీసీ మరియు పోలీస్ శాఖ సమన్వయంతో మారుమూల ప్రాంతాలన్నింటికి కూడా నిత్యావసర వస్తువులు సరఫరా చేసే కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో మేము గ్రామ వాలంటీర్లు, అలాగే గ్రామ మహిళా సమైక్య కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది అందరితో కూడా కలుపుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే ఇటీవల మన్యం పర్యటనకి విశాఖ జిల్లా ఎస్పీ గారు వచ్చినప్పుడు ఇక్కడ ఏ విధంగా గిరిజనులకు నిత్యావసర వస్తువులు అందుతున్నాయి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని చెప్పి ఆరా తీశారు. దాంట్లో భాగంగా ఈ రోడ్డుకోట పరిసర ప్రాంతాల్లో చాలామంది ప్రజలు పనులు లేక ఆదాయం లేక ఇంటి వద్ద ఉండిపోవడం వల్ల నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి వచ్చింది. దాంతో వెంటనే జిల్లా ఎస్పీ గారు స్పందించి సుమారుగా 1 లక్ష రూపాయలు విలువ చేసేటటువంటి నిత్యావసర వస్తువుల్ని ఇక్కడ 325 కుటుంబాలకి అందజేయడానికి గాను పంపించడం జరిగింది. మేము రోడ్డుకోట ఏఓపీ సిఆర్పీఎఫ్ సిబ్బంది ఎస్ఐ గారు అందరం కలిసి గిరిజనులందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క నిత్యావసర వస్తువుని అందించడం జరుగుతుంది.